ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా, మన 2020లో అతిపెద్ద డిజాస్టర్ కరోనా. ఎక్కడ చూసినా కరోనా కరోనా కరోనా. ఎక్కడో చైనాలో పుట్టిన దాన్ని మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, ఆఖరికి మన పక్కింటికి కూడా తీసుకొచ్చాం. ఈ కరోనా గురించి కొన్ని క్వశ్చన్లు, కొన్ని సందేహాలు మన శ్రీమాన్ భాస్కర్ గారికి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అసలు ఈ వైరస్ అంటే దాని గురించి కొన్ని డీటెయిల్ ఎక్స్ప్రెషన్, చిన్న ఎక్స్ప్రెషన్. డిఎన్ఏ ఫ్రాగ్మెంట్ కానీ ఆర్ఎన్ఏ ఫ్రాగ్మెంట్ కానీ దానికి ఒక క్యాస్పేర్ లేయర్ ఉండి దానికి ఆర్బిడి అంటే రిసెప్టర్ బైండింగ్ డొమైన్, ఈ మూడు కలగలిపి ఉంటే కనుక దాన్ని వైరస్ అంటారు. సాధారణంగా వైరస్ చాలా చిన్నవి ఉంటాయి, బ్యాక్టీరియా కన్నా చాలా చిన్నవిగా ఉంటాయి. మన భూమి మీద జీవం ఉన్నప్పటి నుంచి కూడా ఈ వైరస్లో ఉండటం జరిగింది. ఇంకొక మాట ఏంటంటే, ఈ భూమి మీద జీవ వైవిధ్యానికి, ఇన్ని రకాల జీవులు ఉండటానికి కారణం కూడా ఈ వైరస్ అని చెప్పుకోవచ్చు. సో ఇది వైరస్ యొక్క ఫ్యాక్ట్స్. కరోనా వైరస్ అనేది ఏ సైజు, ఏ షేపు, ఏ కలర్లో ఉంటుంది చెప్పండి. కరోనా వైరస్ సైజు 50 నుంచి 200 ఎన్ఎం దాకా ఉంటుంది, యావరేజ్గా 125 ఎన్ఎం అని చెప్పుకోవచ్చు. అలాగే షేప్ స్పిరికల్ షేప్లో ఉంటుంది, మనం టీవీలో న్యూస్లో చూసినట్టుగా రౌండ్ షేప్లో ఉంటుంది. ఇంకా కలర్ ఇది చాలా ముఖ్యం. మనం టీవీలో చూసినట్టుగా రెడ్ కానీ ఎల్లో కానీ ఏ కలర్లోనూ కరోనా వైరస్ ఉండదు. కరోనా వైరస్ కలర్లెస్, మనం మంచినీళ్ళు ఎలాగైతే కలర్లెస్గా ఉంటాయో ఈ కరోనా వైరస్ కూడా కలర్ ఉండదు అన్నమాట. దానికి సైజు బాగా చిన్నగా ఉండడం వల్ల అందులోకి లైట్ వెళ్ళలేదు, సో కలర్ ఉండదు అన్నమాట. కాబట్టి మనం టీవీలో చూస్తున్నట్టుగా కరోనా వైరస్ రెడ్ కానీ ఎల్లో కానీ ఉండదు, అది కలర్లెస్ అని చెప్పుకోవచ్చు. ఈ కరోనా వైరస్ అనేది గబ్బిలం అనే జంతువుల నుంచి వచ్చిందని అంటున్నారు. ఇప్పుడు దాకా జరిగిన అన్ని పరిశోధనల్లో కూడా ఎక్కువ శాతం గబ్బిలం నుండి కరోనా వైరస్ే మనకు వచ్చినట్టుగా నిర్ధారణమైంది. సో గబ్బిలాల నుంచి వచ్చింది అని మనం అనుకోవాలి. గబ్బిలాల నుంచి వచ్చిందంట? అవును, పరిశోధన ద్వారా గబ్బిలం నుంచి వచ్చిందని తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ వైరస్ అనేది హ్యూమన్ బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది, ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంట? వైరస్ అనేది ఎక్కువగా ముక్కు ద్వారా, తర్వాత నోటి ద్వారా ఎంటర్ అవుతుంది. ఎందుకంటే ముక్కు ద్వారా మనం ఎప్పుడు గాలి పీల్చుకుంటాం కాబట్టి అక్కడ ఒక ఫోర్స్ ఉంటుంది, ఎప్పుడు కూడా ఇలా లోపలికి తీసుకునే ఫోర్స్ వస్తుంది కాబట్టి ఎక్కువగా ముక్కు ద్వారా. మనం నోరు కూడా తరచుగా తెరుస్తూ ఉంటాం కాబట్టి నోటి ద్వారా. కంటి ద్వారా కూడా వస్తుంది అని కొన్ని అనుమానాలు సైంటిస్టులు వ్యక్తం చేస్తున్నారు, దానికి ఇంకా ప్రూఫ్ లేదు. ప్రస్తుతానికి అయితే ఎక్కువగా ముక్కు ద్వారా, తర్వాత నోటి ద్వారా వైరస్ మన బాడీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ఏ అవయవాల మీద ప్రభావం చూపిస్తుంది? ముక్కు ద్వారా ఎంటర్ అవుతుంది కాబట్టి ఎక్కువగా లంగ్స్ మీద ప్రభావం చూపిస్తుంది అన్నమాట. లంగ్స్, ఆ తర్వాత హార్ట్ మీద, ఆ తర్వాత రక్త కణాల మీద, ఆ తర్వాత కిడ్నీ మీద, లాస్ట్గా మన బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపించడం జరుగుతుంది అన్నమాట. సో ఈ 5 అవయవాల మీద ఎక్కువగా ఈ కరోనా వైరస్ ప్రభావం ఉంటుంది. ఎక్కువగా అయితే లంగ్స్ మీద, ఆ తర్వాత ఈ హార్ట్ మీద, బ్లడ్ వెజల్స్ మీద, కిడ్నీస్ మీద, చివరిగా బ్రెయిన్ మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ వైరస్ అనేది ఒకసారి తగ్గాక మళ్ళీ వస్తుందంట? ఖచ్చితంగా వస్తుందని చెప్పలేను, కానీ వచ్చే అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఈ ప్రపంచవ్యాప్తంగా సుమారు 300 కరోనా వైరస్ గుర్తించారు. ఇదంతా కూడా ఒకే కరోనా వైరస్ కాదు, ప్రపంచవ్యాప్తం మీద ఉన్నది అంతా కూడా. సో ఇందులో ఒక టైప్ ఆఫ్ కరోనా వైరస్ వచ్చి రికవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే కరోనా వైరస్ అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఒకసారి రికవర్ అయ్యాక మళ్ళీ వచ్చే అవకాశం కూడా ఉంది. వస్తుందని చెప్పలేము, కానీ అవకాశం మాత్రం ఉంది. ఎందుకంటే ఇది దాదాపు 300 రకాల కరోనా వైరస్లో ఉన్నాయి కాబట్టి, గుర్తించారు కాబట్టి. ఒక వైరస్ వల్ల తగ్గిపోతే ఇంకొక వైరస్ వల్ల మళ్ళీ అటాక్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి ఏమి పెద్దగా మనం భయపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. రెండోసారి కరోనా వైరస్ వచ్చినప్పుడు లక్షణాలు చాలా మైల్డ్గా ఉంటున్నాయి, ఆల్రెడీ ఒకసారి మనం ఎదుర్కొన్నాం కాబట్టి దాన్ని చాలా సులువుగానే ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ కరోనా వైరస్ వచ్చే అవకాశం అయితే ఉంది, వస్తుందని గ్యారంటీ లేదు కానీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కరోనా వల్ల చనిపోవడానికి కారణాలు ఏంటి? కరోనా వల్ల చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆల్రెడీ సర్వేలు ఒక 2000 కారణాల దాకా చూపిస్తున్నాయి. అందులో ఒక 3 కారణాలు చెప్పుకుందాం. అందరికీ బాగా తెలిసిన కారణం కోమార్బిడిటీ, అనుబంధ వ్యాధులు ఉండడం, బీపీ, షుగర్, క్యాన్సర్ ఇలాంటి కొన్ని అనుబంధ వ్యాధులు ఉండడం వల్ల కూడా కరోనా మరణాలు జరుగుతున్నాయి. ఇంకా 2వ కారణం ఏంటంటే మన ఎవరికి పెద్దగా తెలియనిది, మన ఇమ్యూనిటీ హైక్గా ఉండడం అన్నమాట. దాన్నే సైటోకోన్ స్ట్రైమ్ అంటారు. అంటే మన ఇమ్యూనిటీ
ఎక్కువగా హైపర్గా యాక్టివ్ అయ్యి మన కణాలని చంపడం ద్వారా కూడా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. అంటే మన రోగ నిరోధక వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల కూడా ఈ కరోనా మరణాలు జరుగుతున్నాయి. ఇది పెద్దగా ఎవరికి తెలియదు, కరోనా వచ్చింది చనిపోయింది అనుకుంటాం, కానీ మన రోగ నిరోధక వ్యవస్థ హైపర్గా యాక్టివ్గా రెస్పాండ్ అవ్వడం వల్ల కూడా కొన్ని మరణాలు జరుగుతున్నాయి. ఇంకొక కారణం ఏంటంటే రిపీటెడ్గా కరోనాకి గురవడం అన్నమాట, ఎక్స్పోజ్ అవ్వడం. అంటే ఒకసారి ఆల్రెడీ మనకు కరోనా వచ్చి ఇంకా తగ్గకముందే మళ్ళీ కరోనా అటాక్ చేయడం అన్నమాట, రిపీటెడ్ ఎక్స్పోజర్ వల్ల కూడా ఈ కరోనా మరణాలు జరుగుతున్నాయి. సో 2000 రకాల కారణాలు ఉన్నప్పటికీ మేజర్గా మనం చెప్పుకోదగింది కోమార్బిడిటీ ఒకటి, మన ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువగా స్పందించడం ఒకటి, మూడోది రిపీటెడ్ ఎక్స్పోజర్, అంటే వైరస్లో మనం పోరాడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో కరోనా వైరస్ మన మీద దాడి చేయడం అన్నమాట. సో ఈ మూడు కారణాలు మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. అనుబంధ వ్యాధులు అంటారు, అనుబంధ వ్యాధులకి కరోనాకి ఏంటి సంబంధం? అనుబంధ వ్యాధులు, మనం కరోనా మరణాలు ఎక్కడ చూసినా సరే ఎక్కువ శాతం ఈ అనుబంధ వ్యాధులు ఉన్న వాళ్ళకే జరుగుతుంది. దానికి ఈ కరోనా మరణాలకి ఈ అనుబంధ వ్యాధులకి చాలా ఎక్కువ సంబంధం ఉంది. దానికి కారణం ఏంటంటే కరోనా మెయిన్గా లంగ్స్ మీద అటాక్ చేస్తుంది. లంగ్స్ మీద అటాక్ చేసినప్పుడు మన కణాలకి వెళ్ళాల్సిన ఆక్సిజన్ లెవెల్స్ అన్నీ కూడా పడిపోతాయి. సో అప్పుడు మిగతా అవయవాలు తన శక్తిని మించి పనిచేయాల్సి ఉంటుంది. సో మనకి ఏదైనా అనుబంధ వ్యాధులు బీపీ షుగర్ లాంటివి ఉంటే ఆల్రెడీ మన అవయవాలు ఎంతో కొంత డ్యామేజ్ అయ్యి ఉంటాయి. సో ఈ డ్యామేజ్ అయిన అవయవాల మీద వర్క్ లోడ్ ఎక్కువ పెరుగుతుంది. సో దాని కారణంగానే ఆర్గన్ ఫెయిల్యూర్ జరిగి ఈ అనుబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు మరణానికి గురవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో అనుబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు అవయవాలు ఎక్కువగా డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి, ఈ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి వాటి యొక్క ఫంక్షన్ మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. అది ఆర్గన్ ఫెయిల్యూర్కి, ఆ అవయవాల ఫెయిల్యూర్కి దారితీస్తుంది కాబట్టి అనుబంధ వ్యాధులు ఉన్న వాళ్ళు మరణానికి ఎక్కువ గురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా కరోనా లంగ్స్ మీద అటాక్ చేస్తుంది. లంగ్స్ మీద అటాక్ చేసినప్పుడు మిగతా అవయవాలకి ఆక్సిజన్ సప్లై తక్కువ అవుతుంది. సో ఈ తక్కువ ఆక్సిజన్ లెవెల్తో మిగతా అవయవాలు ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది. సో ఆ అవయవాలు ఆల్రెడీ అనుబంధ వ్యాధుల వల్ల కొంత డ్యామేజ్ అయిపోయి ఉంటాయి. సో ఈ డ్యామేజ్ ఒక పక్క, ఆక్సిజన్ లెవెల్స్ ఏమో తక్కువ ఒక పక్క, ఇవన్నిటిని ఫేస్ చేయలేని మన అవయవాలు డ్యామేజ్ అవుతాయి. అది అల్టిమేట్గా ఫెయిల్యూర్కి గురవుతాయి. దీనివల్లే అనుబంధ వ్యాధులు ఉన్నవాళ్ళు త్వరగా కరోనా మరణం కింద మారడానికి అవకాశం ఉంటుంది. పైగా మనం ఇందాక చెప్పుకున్నాం కరోనా ముఖ్యంగా మన లంగ్స్ మీద, హార్ట్స్ మీద, రక్త కణాల మీద, మన కిడ్నీ మీద, బ్రెయిన్ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుందని మనం చెప్పుకున్నాం. సో వీటి మీద దాడి చేస్తుందని మనం చెప్పుకున్నాం. ఈ బీపీ షుగర్లు వచ్చిన వాళ్ళకి ఆల్రెడీ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ కానీ ఈ ఆర్గాన్స్ ఫంక్షన్ చేయడం కానీ బాగా తక్కువగా ఉంటుంది. సో ఈ కారణంగానే మనకి ఈ కోమార్బిడిటీ అనుబంధ వ్యాధుల వల్ల ఎక్కువగా చనిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, వ్యాక్సిన్ రాకుండానే 78% క్యూర్ అయ్యారంటారు, ఎలా అంటారు? అవును, ప్రస్తుతం భారతదేశంలో రికవరీ రేటు చాలా గొప్పగా 78% ఉంది. దానికి ముఖ్యంగా 2 కారణాలండి. ఒకటి, మన మానవ చరిత్రలో ఇప్పటిదాకా 57 లక్షల భయంకరమైన వైరస్లు ఎదుర్కోవడం జరిగింది. వాటి వల్ల మన ఇమ్యూనిటీ సిస్టమ్, మన రోగ నిరోధక వ్యవస్థ చాలా ఎక్స్పీరియన్స్ నేర్చుకుంది. ఏ వైరస్ని ఎలా డీల్ చేయాలి, ఏ వైరస్కి ఎలా యాంటీబాడీస్ తయారు చేయాలి అనే లాంగ్ టర్మ్ ఎక్స్పీరియన్స్ మన రోగ నిరోధక వ్యవస్థ నేర్చుకోవడం జరిగింది. దీని కారణంగానే మనం అతి భయంకరమైన కరోనా నుంచి కూడా 78 శాతం మంది కోల్పోవడం జరిగింది. ఇంకొక రీజన్ ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ఈ కరోనా స్ట్రెయిన్ మిగతా కరోనా స్ట్రెయిన్ కన్నా కూడా కొంచెం వీక్ స్ట్రెయిన్ అన్నమాట. బయట ప్రపంచంలో ఉన్న కరోనా స్ట్రెయిన్ కన్నా మన భారతదేశంలో ఉన్న కరోనా స్ట్రెయిన్ వీక్ స్ట్రెయిన్ కావడం కూడా ఇక్కడ రికవరీ రేటు మంచిగా ఉండటానికి కారణం. సో 2 కారణాలు, ఒకటి మన మానవ చరిత్రలో ఎక్కువ వైరస్లు మనం ఎదుర్కోవడం ఒక కారణం, నెక్స్ట్ మన దేశంలో ఉన్న వైరస్ బాగా వీక్గా ఉండడం ఇంకొక కారణం. ఈ 2 కారణాల వల్ల మన దేశంలో రికవరీ రేటు చాలా అధికంగా 78% వరకు ఉంది. ఈ సిచ్యువేషన్లో అసలు రియల్ హీరోస్ అనేవారు డాక్టర్స్. ఈ డాక్టర్స్ కూడా, ఈ పీపీఈ కిట్లు వేసుకున్న డాక్టర్స్ కూడా కరోనా వైరస్ అనేది అటాచ్ చేస్తుంది, దానికి రీజన్ ఏమంటారు? పీపీఈ కిట్లని మనం అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు.
పీపీఏ కిట్లు వేసుకున్న ఎవరి దగ్గరికి కూడా వైరస్ వచ్చే అవకాశం 1% కూడా లేదు. అయితే అది వాడుతున్నప్పుడు, ఒకవేళ వేసుకున్నప్పుడు కానీ, దాన్ని వాడుతున్నప్పుడు కానీ, దాన్ని అన్వైర్ చేస్తున్నప్పుడు, ఇప్పుతున్నప్పుడు కానీ సరైన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వకపోతే వచ్చే అవకాశం ఉంది తప్ప, కరోనా ఈ పీపీఏ కిట్లు వేసుకున్నప్పుడు కరోనా వైరస్ వచ్చే అవకాశం అయితే 1% కూడా లేదు. పీపీఏ కిట్లు పూర్తి ప్రొటెక్షన్ ఇస్తాయి. అయితే దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు ఏదన్నా తేడా జరిగితే అప్పుడు వైరస్ అటాక్ అయ్యే అవకాశం ఉంది. సో పీపీఏ కిట్లు 100% సేఫ్ అని చెప్పుకోవచ్చు, వైరస్ ఎంటర్ అయ్యే అవకాశమే లేదు. మనం అందరం మాస్క్ వాడతాం, ఈ మాస్క్ ఎంతవరకు సేఫ్ ఉంటుంది? అవును, ఇంతకు ముందు మీద ఇప్పుడు జనం మాస్క్లు వేసుకోవడం బాగా అలవాటు చేసుకున్నారు. ఇది చాలా మంచి పరిణామం. మాస్క్ ఎంతవరకు మనల్ని కరోనా వైరస్ నుంచి రక్షిస్తుంది? మాస్క్ వేసుకోకపోతే కరోనా వైరస్ వచ్చే రిస్క్ 70-80% ఉంటుంది. అదే మనం మాస్క్ కనుక వేసుకున్నట్టయితే మన ముందు కరోనా పేషెంట్ ఉన్నప్పటికీ ఆ రిస్క్ 5% చేరుతుంది. అంటే మనం 95% వరకు సేఫ్ జోన్లో ఉంటాం అన్నమాట. సో మాస్క్ మనల్ని చాలా వరకు సేఫ్ జోన్లో ఉంచుతుంది. మాస్క్ లేనప్పుడు అది 70-80% రిస్క్ జోన్లో ఉన్నప్పుడు ఈ మాస్క్ వేసుకోవడం వల్ల ఓన్లీ 5% మాత్రమే రిస్క్ జోన్లో ఉంటాం, మిగతా 95% సేఫ్ జోన్లో ఉంటాం. సో చాలా తక్కువ అవకాశం ఉంటుంది ఈ కరోనా వైరస్ వచ్చే అవకాశం మాస్క్ వేసుకున్నప్పుడు. ఓకే సార్, ఇండియాలో కేసెస్ ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటారు, మెయిన్ రీజన్ ఏమంటారు? అవును, దానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ ఒక 3 రీజన్స్ గురించి చెప్దాం. ఇండియాలో కేసులు ఎందుకు ఎక్కువగా ఉన్నాయండి? ఈ లాక్డౌన్ అన్లాక్డౌన్ మనకి 2 కేసెస్ ఉన్నాయండి. ఈ 2 కేసెస్లో కూడా ఈ జనం ఎలా వ్యవహరించారనేది కొన్ని సర్వేలు జరిగాయి. ఈ ఇండియాలో కేసులు పెరగడానికి కారణం ఏంటంటే, 1, ఈ లాక్డౌన్ అన్లాక్డౌన్ పీరియడ్లో కూడా జనం ఫంక్షన్స్ చేసుకున్నారు, అలాగే సోషలింగ్ చేసుకున్నారు, అలాగే రోమింగ్ చేశారు. సో ఇది ఫస్ట్ రీజన్ అండి ఇండియాలో కేసులు బాగా పెరగడానికి కారణం 1, సోషలింగ్ ఫంక్షనింగ్ అండ్ రోమింగ్. సోషలింగ్ అంటే సపోజ్ ఎవరికన్నా ఏమన్నా అవుతే వెళ్ళి కలవడం, ఇలాంటి సోషల్ యాక్టివిటీస్లో లాక్డౌన్లోనూ పాల్గొన్నారు, ఈ అన్లాక్డౌన్లో కూడా చాలా ఎక్కువగానే పాల్గొన్నారు. సో దీని కారణంగా ఇండియాలో కేసులు బాగా పెరిగిపోయినాయి. ఇంకొకటి ఫంక్షనింగ్, ఇంతకు ముందులాగా ఎక్కువ మందితో ఫంక్షన్ జరగనప్పటికీ కూడా ఇండియాలో లాక్డౌన్లోనూ అన్లాక్డౌన్లోనూ కూడా ఫంక్షన్లు చాలా ఎక్కువగానే జరిగినాయండి. జనాభా తగ్గుండొచ్చు కానీ ఈ గుమ్మ కొట్టడం అనేది లాక్డౌన్లోనూ అఫీషియల్గా జరిగి చాలా ఫంక్షన్లు, అన్లాక్డౌన్లో కూడా చాలా ఫంక్షన్లు జరిగినాయి. సో వీటి కారణంగానే ఇప్పుడు ఇండియాలో కేసులు బాగా పెరిగిపోయినాయి. ఇంకొకటి రూమింగ్, రూమింగ్ అంటే పని ఇంపార్టెంట్ పని ఉన్నా లేకపోయినా కూడా మొత్తం తిరగడం అన్నమాట. ఎక్కడ ఓడియాలని ఎండబెట్టడానికని ఇలా అవసరం లేని పనులు కూడా బాగా తిరగడం, ఈ రూమింగ్ కూడా ఈ లాక్డౌన్ అన్లాక్డౌన్ పీరియడ్లో జరిగింది. సో వీటి కారణంగానే ఇండియాలో కేసులు ఇప్పుడు బాగా పెరిగిపోయాయి. ఇంకా 2 కారణం డెన్సిటీ, సాంద్రత. ప్రపంచంలో అన్ని దేశాల కన్నా కూడా మన ఇండియాలో సాంద్రత ఎక్కువ అండి, జనసాంద్రత అంటే ప్లేస్ తక్కువ జనాభా ఎక్కువ. సో దీని కారణంగా కూడా కేసులు పెరిగే అవకాశం ఉంది. ఉదాహరణ ఏంటంటే మన భారతదేశంలో జాయింట్ ఫ్యామిలీస్ ఎక్కువగా ఉంటాయండి, అంటే ఎక్కువ మంది కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. సో దీని కారణంగా కూడా ఈ కేసులు పెరిగే ఛాన్స్ ఉందండి. ఎలా అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో 10-15 ఉన్న జాయింట్ ఫ్యామిలీలో ఒకరికి వచ్చిందనుకోండి, ఆ 15 కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే అమెరికాలో జాయింట్ ఫ్యామిలీలు లేవు కాబట్టి ఒకరికి వస్తే ఆ కేసు 2 తయారవుతుంది. అదే ఇండియాలో జాయింట్ ఫ్యామిలీలో ఉండడం కారణంగా ఒకరికి వస్తే 5-15 ఇలా కేసులు పెరిగే ఛాన్స్ ఉంది. సో ఈ డెన్సిటీ వల్ల కూడా ఇండియాలో కేసులు బాగా పెరిగినాయి అని చెప్పుకోవచ్చు. 3, మన పని కోసం బాగా డిస్టెన్స్ ప్లేసులకి వెళ్ళడం అన్నమాట, వలస కార్మికులు లాగా. వలస కార్మికులు ఒక రీజనింగ్ అయితే పని కోసం చాలా దూర ప్రదేశాలు వెళ్ళడం, ఈ కారణంగా కూడా ఇండియాలో కేసులు బాగా పెరిగిపోయినాయండి. సో వలస కార్మికులు మనకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ అన్నమాట, బాగా దూరంగా వెళ్ళి పనికి ఈ కరోనాని వ్యాప్తి చెందించడం లాంటిది అన్నమాట. సో ఈ 3 కారణాలుగా ఈ కరోనా వైరస్ కేసులు ఇండియాలో బాగా పెరిగిపోయినాయండి. అయినా ఇప్పటికీ కూడా మన జనాభా లెక్కల ప్రకారం చూసుకున్నట్టయితే 93 స్థానంలో ఉందండి ఇండియా కేసుల ప్రకారంగా. ఫస్ట్ నుంచి కూడా ఈ చైనా ఓన్ వ్యూహాన్ ల్యాబ్ అనేది హాట్ టాపిక్ అయిపోయింది. ఈ ల్యాబ్లోనే తయారు చేశారంటారా ఈ వైరస్? నాకు కూడా మన అందరికీ ఉన్నట్టుగా చైనా మీద కోపం ఉంది. కాకపోతే కోపం ఉందని చెప్పి ఒక దొంగను పట్టుకుని కేసులన్నీ ఆడి మీద బనాయించకూడదు. ఆడ ఏ తప్పు చేసాడో దాన్ని మాత్రమే మాట్లాడుకోవాలి.
చైనా నుంచి కరోనా వైరస్ వచ్చింది, అది నిజము. చాలా వరకు చైనా దాన్ని దాచింది, అది నిజమే. అంతేకాని చైనా తయారు చేసింది అనేది లేనిది దాని మీద ఆపాదించకూడదు. ఆల్రెడీ డబ్ల్యూహెచ్ఓ టీం పంపింది, అమెరికా ఇంటెలిజెన్స్ సర్వే చేసింది, అది ల్యాబ్ నుంచి తయారు చేసింది కాదు, అది సహజంగా పుట్టిన ఒక వైరస్ కరోనా వైరస్. సో దాన్ని చైనాకి ఆపాదించడం కరెక్ట్ కాదండి. అది మన దేశంలో పుట్టినా కూడా పరిస్థితి ఇదే కదండి. చైనా దాచింది అది వేరే, అది తప్పు తప్పే. కాకపోతే వైరస్ ల్యాబ్లో తయారు చేశారు చైనా అంటే అది తప్పండి. అది తయారు చేసింది కాదు, న్యాచురల్గా పుట్టింది. అది ఏ దేశంలో పుట్టినా మరి అందరూ ఇన్ఫెక్ట్ అవ్వాల్సిందే, దానికి మనం రెస్పాన్సిబిలిటీ వహించాల్సిందే తప్పదు. దానికి మనం చైనాని అనడానికి సరిపోం. సో ఇప్పుడు ఈ వైరస్ ల్యాబ్లో తయారు చేసిన వైరస్ కాదు, పూర్తిగా న్యాచురల్ వైరస్సే. సో చైనా మీద మనకు కోపం ఉండొచ్చు, అది మనకి బయటికి ఇన్ఫార్మ్ చేయలేదు, అది తప్పే. కాకపోతే వైరస్ గురించి చూసినప్పుడు మాత్రం అది ల్యాబ్లో తయారు చేసిన వైరస్ మాత్రం కాదు, దాని డిఎన్ఏ స్టడీ చేస్తే అది పూర్తిగా న్యాచురల్ వైరస్ అని తేలింది. అమెరికా ఇంటెలిజెన్స్ కూడా ఇదే కన్ఫర్మ్ చేసింది, అది న్యాచురల్ వైరస్ అని. ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందంటారు, ఎలా పనిచేస్తుందంటారు వ్యాక్సిన్ వస్తే? మనందరికీ కూడా చాలా కుతూహలం ఉంది వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది అని. సో చాలా వ్యాక్సిన్లు చాలా ట్రయల్ దశలోను, సెకండ్ స్టేజ్లోను, థర్డ్ స్టేజ్లోను, ఫస్ట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి. సో మనకి పెర్ఫెక్ట్ వ్యాక్సిన్ అనేది నెక్స్ట్ ఇయర్ 2021లో వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా వైరస్ కొంత సక్సెస్ అయ్యి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా మిగతా వ్యాక్సిన్లు దాన్ని కరెక్ట్ చేసి పెర్ఫెక్ట్ వ్యాక్సిన్గా తయారు చేసే అవకాశం ఉంటుంది. సో మనం 2021లో పెర్ఫెక్ట్ వ్యాక్సిన్ని ఖచ్చితంగా ఆశించవచ్చు. ఎందుకంటే ఒక వ్యాక్సిన్ సక్సెస్ అయ్యి ఏదన్నా కొన్ని ట్రబుల్ని క్రియేట్ చేసినా మిగతా వ్యాక్సిన్లు దాన్ని రెక్టిఫికేషన్ చేసుకుని పెర్ఫెక్ట్ వ్యాక్సిన్గా రిలీజ్ చేయొచ్చు. అంటే ఒకడు ముందు ఉన్నవాడు ఏదన్నా కొంచెం ముందుకెళ్ళి తప్పు చేస్తే వెనకాల ఉన్నవాడు దాన్ని గమనించి ఆ తప్పును రెక్టిఫై చేసి కొంచెం పెర్ఫెక్ట్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సో మనకి ఎక్కువ వ్యాక్సిన్లు తయారీ దశలో ఉన్నాయి కాబట్టి 2021లో ఖచ్చితంగా మనకి పెర్ఫెక్ట్ వ్యాక్సిన్, అందరికీ సూటబుల్ అయ్యే వ్యాక్సిన్ వచ్చే అవకాశం 100% ఉంది. సో 2021 మనం వ్యాక్సిన్ ఇయర్గా చెప్పుకోవచ్చు. వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది? వ్యాక్సిన్ మేజర్గా 2 రకాలుగా పనిచేస్తుందండి. ఒకటి మన ఇమ్యూనిటీని పెంచడం ద్వారా, 2 ఆల్రెడీ అలాంటి ఒక వీక్ వైరస్తో మన ఇమ్యూనిటీ పోరాడేలా చేసి దానికి విరుద్ధమైన యాంటీబాడీస్ తయారు చేసి 2వసారి ఆ వైరస్ మనల్ని ఇన్ఫెక్ట్ చేయకుండా కాపాడడం. సో ఈ 2 రకాలుగా కూడా మనల్ని వ్యాక్సిన్ బలోపేతం చేయడం జరుగుతుంది. సో ఆ వైరస్లో ఉన్న వీక్ పార్ట్ తీసుకుని మన ఇమ్యూనిటీని బలోపేతం చేసి ఆ వైరస్ మళ్ళీ రాకుండా యాంటీబాడీస్ని క్రియేట్ చేయడం ద్వారా వ్యాక్సిన్ మన బాడీకి ఈ కరోనా వైరస్ అగ్నిస్గా ఇమ్యూనిటీ ఇవ్వడం జరుగుతుంది. కరోనా భయం, ఈ రెండింటిలో ఏది డేంజర్ అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు కొత్తగా ఈ కరోనా చావాలకి కొత్త రీజన్ ఏంటంటే భయం అండి. చాలామంది ప్రతిరోజు కూడా కరోనా రాకముందే లక్షణాలు చూసో వేరే వేరే వాటిని అంచనాలు వేసుకునో సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. సో నా దృష్టిలో కరోనా కన్నా భయం చాలా భయంకరమైందండి. దానికి ఏదైనా ప్రూఫ్ చూపించగలరా? ఖచ్చితంగా అండి. ఈ సంవత్సరంలో సూసైడ్ చేసుకుని మరణించిన వాళ్ళ సంఖ్య 12 లక్షలండి. ఓన్లీ కరోనా డెత్స్ అయితే 9 లక్షలే. సో దీన్ని బట్టి సింపుల్గా మనం ఈ లెక్కలు అబ్జర్వ్ చేసినా కరోనా భయంకరమైందా భయం భయంకరమైందంటే భయం ఎన్నో రేట్లు కరోనా కన్నా భయంకరమైందండి. 12 లక్షల మంది ఏ కారణం లేకుండా సూసైడ్ చేసుకుని చనిపోయారండి కరోనా వల్ల. 8-9 లక్షల మంది మాత్రమే ఉన్నారు ప్రస్తుతానికి. సో మనం లెక్కలు చూసుకున్నా కూడా ప్రూఫ్తో సహా భయం అనేది చాలా భయంకరమైందండి, మనల్ని చాలా వెనుకబాటుకు గురి చేస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కరోనా వైరస్ ట్రీట్మెంట్ ఏంటి? బాగా టిపికల్ క్వశ్చన్ అండి ఇది. ఈ కరోనా పేషెంట్లో కూడా కొన్ని వర్గాలు ఉన్నాయి, అసెంప్టమేటిక్ అని. అంటే వీళ్ళలో కరోనా వైరస్ ఉంటుంది కానీ లక్షణాలు పెద్దగా ఉండవు. కొంతమంది సింప్టమేటిక్ అని, వీళ్ళలో చిన్న చిన్న మైల్డ్ లక్షణాలు ఉంటాయి. కొంతమందికి ఎక్కువ లక్షణాలు ఉంటాయి, కొంచెం ఇబ్బంది పెట్టే లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో ఈ ఒక్కొక్కరిని బట్టి మనం ట్రీట్మెంట్ మారుస్తూ ఉండాలి. అసిమ్టమేటిక్, లక్షణాలు ఉండని వారికి ట్రీట్మెంట్ అంటూ ఏమి ఉండదండి. మంచి బలమైన ఆహారం, మనశ్శాంతిగా ఉండడం, ప్రశాంతంగా మైండ్ ఫ్రెష్గా ఉండడం, భయపడకుండా ఉండడం అనేది ఈ అసిమ్టమేటిక్ లక్షణాలు లేని కరోనా వచ్చిన ఈ పేషెంట్స్కి ట్రీట్మెంట్ అన్నమాట. సిమ్టమేటిక్గా ఉండి చిన్న చిన్న లక్షణాలు, దగ్గు, రొంప, ఇలా కొన్ని చిన్న చిన్న లక్షణాలు చూపించే కరోనా పేషెంట్స్కి దగ్గు వస్తే దానికి తగిన మందు, రొంప వస్తే దానికి తగిన మందు, ఏ సింటమ్స్ ఉంటే ఆ సింటమ్స్కి
తగిన ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. అది ఒకటి. కరోనా వైరస్ లోడ్ ఎక్కువ ఉండి కొంచెం ఇబ్బందికరంగా ఊపిరి జారకపోవడం, అంటే ఊపిరి సరిగ్గా అందకపోవడం, ఇలాంటి కొన్ని కొన్ని ట్రబుల్స్ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ ప్లాస్మా ట్రీట్మెంట్ కానీ లేకపోతే యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, ఇది పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఏముంటుందండి, ఇంతకుముందు ఉన్న డాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ని తగ్గట్టుగా కొన్ని యాంటీవైరల్ డ్రగ్స్ ఇవ్వడం కానీ కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం కానీ జరుగుతుందన్నమాట. సో ఆ కరోనా స్థితిని బట్టి ట్రీట్మెంట్ మారుతూ ఉంటుంది. సింప్టమ్స్ లేని వారికి ఓన్లీ ఫుడ్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది, ఫ్రెష్ ఫుడ్. మైల్డ్ సింప్టమ్స్ ఉన్న వారికి ఏ లక్షణాలు ఉంటే ఆ లక్షణాలకు తగిన మందులు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సివియర్ కండిషన్ ఉన్న వాళ్ళకి ప్లాస్మా థియరీ కానీ లేకపోతే యాంటీవైరల్ డ్రగ్స్ కానీ కొన్ని కొన్ని డ్రగ్స్ ప్రయోగించి చూస్తారు ఏది బెటర్గా ఉంది అని. ఇదంతా ట్రయల్ అండ్ ఎర్రర్ ఉంటుంది. పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ ఇవి ఉండదన్నమాట బాగా సివియర్గా ఉన్న వాళ్ళకి. సో ట్రీట్మెంట్ అనేది ఆ పేషెంట్ని బట్టి రకరకాలుగా మారుతూ ఉంటుంది. పర్టికులర్ ట్రీట్మెంట్ అంటూ కరోనా వైరస్కి ఏమీ ఉండదు. వైరస్ పుట్టింది చైనా అంటారు. ఈ చైనాలోనే వైరస్లు పుడతాయంటారు, ఎందుకంటారా? చాలా మంచి క్వశ్చన్. చైనాలో ఎక్కువగా మాంసం, రకరకాల జంతువుల మాంసం తినడం జరుగుతుంది. ఈ వైరస్లు కూడా ఎప్పుడు స్థిరంగా ఉండవు, ఎప్పుడు మార్పు చెందుతూ ఉంటాయి, మ్యూటేషన్ చెందుతూ ఉంటాయి. ఆ మ్యూటేషన్, ఆ మార్పు చెందిన వైరస్లో ఈ జంతువుల్లో ఉండి అవి మనిషికి తగ్గట్టుగా మార్పు చెందితే వీళ్ళు ఆల్రెడీ ఎక్కువ మాంసం తిని ఎక్కువ జంతువులకి దగ్గరగా సన్నిహితంగా ఉంటారు కాబట్టి ఆ వైరస్ల గమ్మున మనిషికి సోకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటే మనం మాంసం తింటాం కాకపోతే జంతువులకి అంత దగ్గరగా ఉన్నాం. వాళ్ళు ఎక్కువ రకాల జంతువులు తింటారు కాబట్టి ఆ జంతువులకి దగ్గరగా ఉంటారు. అందులో ఉండే వైరస్లో మనిషికి తగ్గట్టుగా మార్పు చెందితే వాళ్ళ దగ్గరగా ఉండడం కారణంగా ఆ వైరస్ మన మీద ఎఫెక్ట్ అటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ రకాల జంతువులు తినడం కారణంగా చైనాలో వైరస్లు కూడా ఎక్కువ పుట్టే అవకాశం ఉంటుందన్నమాట. సో ఆ జంతువులకి దగ్గరగా ఉండడం, ఎక్కువ రకాల జంతువులు మాంసాలు తినడం, ఎక్కువ మాంసాహారానికే ఈ చైనా వాళ్ళు అలవాటు పడడం కారణంగా కూడా ఎక్కువ వైరస్ చైనాలో పుట్టే అవకాశం ఉంటుంది. ఈ ర్యాపిడ్ టెస్ట్లో ఫీవర్ ఉన్నా కూడా కరోనా అని చూపిస్తుంది అంట. ఈ కరోనా టెస్ట్లు ఎంత వరకు యాక్యురేట్ అంట? కరోనా టెస్ట్లో ఇప్పుడు దాకా 100% యాక్యురేట్తో ఏ టెస్టో లేదండి. దాన్ని సెన్సిటివిటీ అంటారు. అంటే ఆ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివిటీ కానీ నెగిటివ్ కానీ వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనే దాన్ని సెన్సిటివిటీ అంటారు. అది పీసీఆర్ టెస్ట్లో కూడా ఓన్లీ 70% వరకునే ఉంది. అంటే ఇప్పుడు ఏ టెస్ట్ చేసినా కూడా 100% కరోనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా అనేది కనిపెట్టడం అసాధ్యం. ప్రస్తుతం ఉన్న టెస్ట్లు అన్నింటికీ కూడా 70% వరకు మాత్రమే ఉంటుంది. సో మిగిలిన 30% నెగిటివ్ వచ్చినా పాజిటివ్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో హయ్యర్ టెస్ట్లకు కూడా ఫాల్సింగ్ ఉందన్నమాట. అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అన్ని టెస్టులకు కూడా 100% సెన్సిటివిటీ లేదు. సో టెస్టులలో కూడా కొంత ఫాల్స్నెస్ అనేది ఉంది. ఇప్పుడు సార్స్ కోవిడ్ 1కి 2కి తేడా ఏంటి? చాలా మంచి క్వశ్చన్. ఈ సార్స్ 1 తర్వాతే ఈ 2 రావడం జరిగింది. ఈ రెండింటికి ప్రధానంగా 2 డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఈ సార్స్ 1 తక్కువ ఇన్ఫెక్టీషియస్, అంటే అంటుకుంటాం తక్కువ ఉంటుంది. అంటువ్యాధి అనే లక్షణం ఈ సార్స్ కరోనా వైరస్ 1లో చాలా తక్కువ ఉంటుంది. అంటే తక్కువ మందికి మాత్రమే ఈ టైప్ ఆఫ్ కరోనా వైరస్ వస్తుంది. కానీ 2 ఇప్పుడు వచ్చేలోకి ఇన్ఫెక్టీషియస్ ఎక్కువండి. అంటే అంటువ్యాధి లక్షణం ఈ సార్స్ 2కి చాలా ఎక్కువండి. అంటే వీలైనంత ఎక్కువ మందికి ఇది ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక లక్షణం తేడా ఏంటంటే సార్స్ 1 చాలా డెడ్లీ అండి. అంటే తక్కువ మందికి వచ్చినా కూడా దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందండి. ఈ సార్స్ 2కి వచ్చి ఎక్కువ మందికి ఇన్ఫెక్ట్ అయినా ఎక్కువ మందికి అంటుకున్నా దీని ప్రభావం చాలా తక్కువగా ఉంటుందండి. అంటే తక్కువ మందిలో మాత్రమే ఇది బాగా ట్రబుల్గా ఉంటుంది. అదే సార్స్ 1కి వచ్చి ఎక్కువ మందికి, అంటే వచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి ఈ వ్యాధి తీవ్రత బాగా ఉంటుంది. సో ఈ డిఫరెన్స్ ఏంటంటే 1 తక్కువగా అంటుకుంటుంది, తీవ్రత ఎక్కువ చూపిస్తుంది. 2 ఎక్కువ మందికి అంటిస్తుంది, తక్కువ మంది మీద తీవ్రత చూపిస్తుంది. సో ఈ డిఫరెన్స్ కరోనా వైరస్ సార్స్ 1కి కరోనా వైరస్ సార్స్ 2కి ఉంటుంది అన్నమాట. ఈ కరోనా వైరస్ వీక్నెస్ ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా. కరోనా వైరస్ కూడా వైరసే కాబట్టి దానికి కూడా కొన్ని వీక్నెసెస్ ఉంటాయి. ఒకటి, కరోనా వైరస్ సైజు 125 అన్నాం యావరేజ్గా. ఈ సైజు ఉండడం కారణంగానే కరోనా వైరస్ గాలి ద్వారా చాలా తక్కువ వ్యాపిస్తుంది. నిజంగా కరోనా వైరస్ సైజు కన్నా ఇంకా తక్కువ అయితే గాలి ద్వారా మరింత వ్యాపించి కేసులు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉండదు.
కానీ ఈ కరోనా వైరస్ సైజు ఎక్కువగా ఉండడం వల్ల గాలి ద్వారా చాలా తక్కువ వ్యాప్తి చెందుతుంది. ఇది ఒక వీక్నెస్ అని చెప్పుకోవాలి. నిజంగా కరోనా వైరస్ సైజు తక్కువ ఉండి గాల్లో ఎక్కువసేపు ఉండగలిగితే ఈ వైరస్ తీవ్రత మరింత ఎక్కువగా ఉండేది. కానీ దాని వీక్నెస్ కారణంగా దాని ఎక్కువగా సైజు బాగా ఎక్కువగా ఉండడం వల్ల లావ్ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువసేపు గాల్లో ఉండలేదండి. దాని ఆర్ఎన్ఏ స్ట్రెంత్ బాగా ఎక్కువ, దాని సైజు ఎక్కువ కాబట్టి లాంగెస్ట్ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి అది గాల్లో తక్కువసేపు ఉంటుంది కాబట్టి కొంత తక్కువ ఇన్ఫెక్టీషియస్గా ఉందని చెప్పుకోవాలి. సో ఇదొక వీక్నెస్. ఇంకొక వీక్నెస్ ఏంటంటే సాధారణంగా ఏ వైరస్ అయినా అంత ముందు చెప్పుకున్నాం ఎక్కువసేపు ఉండలేదండి. ఏ వైరస్ అన్నా స్థిరంగా ఎక్కువసేపు కొనసాగలేదు. ప్రత్యేకించి ఈ కరోనా వైరస్ లాంటి ఆర్ఎన్ఏ వైరస్లు అంటారండి. ఇది డిఎన్ఏ వైరస్ కాదు, ఆర్ఎన్ఏ వైరస్. ఈ ఆర్ఎన్ఏ వైరస్లో గమ్మును మారిపోతూ ఉంటాయండి. సో ఇది ఒక వీక్నెస్ అండి. మనందరికీ ఎప్పుడు పోద్ది ఈ కరోనా అనే క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఈ వీక్నెస్ వేస్తుందండి. వైరస్ ఎక్కువసేపు ఒకలాగా స్థిరంగా ఉండలేవు, ఈ వీక్నెస్సే మనకి సమాధానం ఇస్తుంది. ఎప్పుడు కరోనా పోద్ది అనే క్వశ్చన్కి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ కరోనా వైరస్కు ఉన్న వీక్నెస్ స్థిరంగా ఇలాగ 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉండలేదండి. గట్టిగా అయితే 3-4 సంవత్సరాలు అండి. బాగా గట్టిగా చరిత్ర చూసుకుంటే ఏ వైరస్ అన్నీ ఎక్కువసేపు ఉన్నది ఏంటంటే 3-4 ఇయర్స్. ఎందుకంటే వైరస్ ఎప్పుడు కూడా మ్యూటేట్ అవుతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది, అది ఎప్పుడు కూడా మారాలి. దానికి ఉండే ముఖ్య లక్షణం అనమాట. సో ఈ కరోనా వైరస్ కూడా గట్టిగా అయితే 2-3 ఇయర్స్ ఉండే అవకాశం ఉంది. సో అప్పటికే అది బలహీన పడే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఈ రెండు కూడా ఈ కరోనా వైరస్ వీక్నెస్ అని మనం చెప్పుకోవచ్చు. వైరస్ అనేది పెద్ద నెగిటివ్ వర్డ్లో తయారు. ఈ వైరస్లో మంచి వైరస్లు కూడా ఉంటాయి. చాలా స్పెషల్ క్వశ్చన్ అని. మంచి వైరస్ అంటే వైరస్లు సాధారణంగా ఒక సిస్టమ్ను మాత్రమే డిస్టర్బ్ చేస్తాయి. అది ఇమ్యూనిటీ సిస్టమ్ అయినా ఏదో ఒక సిస్టమ్ మీద మాత్రమే దాడి చేస్తూ ఉంటాయి. అలాగే వైరస్లు ఎప్పుడు చేంజ్ అవుతాయని మనం చెప్పుకున్నాం. సో ఈ వైరస్లో మనల్ని ఇబ్బంది పెట్టినంతగా చేంజ్ అవుతాయి కనుక దాన్ని మనం మంచి వైరస్గానే స్వీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇదే కరోనా వైరస్ ఈ గబ్బిలాల్లో కొన్ని 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి. దాన్ని ఏమీ ఇబ్బంది పెడతలేదు కాబట్టి ఆ గబ్బిలాల ప్రకారంగా ఇప్పుడు కరోనా వైరస్ దానికి మంచి వైరస్సే. సో వైరస్ మనల్ని ఇబ్బంది పెట్టినంత వరకు మనలో ఉన్న అది మంచి వైరస్గానే భావించాలి. మరొక ఉదాహరణ ఏంటి అంటే మనకు కొన్ని ఇబ్బందికరం అయిన బ్యాక్టీరియాలు ఉంటాయి, వాటి మీద కూడా దాడి చేసే వైరస్లు ఉంటాయి. అప్పుడు ఆ వైరస్ను మనం మంచి వైరస్గానే చెప్పుకోవాలి. ఎందుకంటే మనల్ని ఇబ్బంది పెట్టే బ్యాక్టీరియాని ఫంగల్ని అవి దాడి చేసి చంపుతున్నాయి కాబట్టి సో ఆ వైరస్ను మనం మంచి వైరస్గానే అనుకోవాలి. సో మనకి హాని చేయనంత వరకు ఏ వైరస్ అన్నా సరే మంచి వైరస్ అనే చెప్పుకోవాలి. వైరస్కి మనం బ్యాక్టీరియా ఫంగి అలాంటి తేడాలు ఏవీ లేవు. ఒక్కొక్క వైరస్ ఒక్కొక్క జీవి మీద ఇన్ఫెక్షన్ చూపిస్తూ ఉంటాయి అన్నమాట. పోస్ట్ కరోనా సిమ్టమ్స్, ఈ కరోనా తగ్గాక కూడా ఈ సిమ్టమ్స్ వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటుందంటారా? అవును, కరోనా తగ్గిన తర్వాత పూర్తిగా రికవర్ అయిన తర్వాత కూడా కొన్ని లక్షణాలు కొంతమందిలో కనపడడం జరిగింది. దానికి మనం పెద్దగా భయపడక్కర్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా 50-50 లక్షల మంది రికవర్ అయ్యారు. సో వాళ్ళందరికీ కూడా నిజంగా కరోనా తగ్గిన తర్వాత ఏమైనా సింటమ్స్ వస్తే ఇప్పుడు హాస్పిటల్లో ఖాళీ ఉండవు. కాబట్టి చాలా తక్కువ మందికి కరోనా తగ్గిన తర్వాత కూడా సింటమ్స్ వస్తున్నాయి, అది నిజమే. ఆ సింటమ్స్ ఏమిటి అంటే బాడీ పెయిన్స్ కానీ, ఎనర్జీ లాస్ అవ్వడం కానీ, కొంచెం బలహీనంగా ఉండడం కానీ, బ్రీత్లెస్నెస్ అంటే ఊపిరి తక్కువగా ఉండడం కానీ, కొంచెం లంగ్ డ్యామేజ్, లంగ్స్ కొంచెం పాడవడం కానీ, ఇలాంటి కొన్ని సింటమ్స్ చాలా తక్కువ మందిలో కనిపించడం జరుగుతుంది. సో అలాంటి సింటమ్స్ మనకు ఎప్పుడైనా కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ టెస్ట్ అనేది చేయించుకుని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఇది ఓన్లీ రికవర్ అయిన జనంలో చాలా తక్కువ మందికి మాత్రమే ఈ సింటమ్స్ కనిపిస్తున్నాయి. దీనివల్ల పెద్దగా భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు. మెజారిటీ మంది రికవర్ అయిన తర్వాత సింటమ్స్ ఏమీ లేవు. కొంతమందికి, బాగా తక్కువ మందికి మాత్రం కొన్ని సింటమ్స్ రావడం వాస్తవం వస్తున్నాయి. సో ఆ సింటమ్స్ వచ్చినప్పుడు ప్రాపర్ ట్రీట్మెంట్ మాత్రం చాలా అలర్ట్గా ఉండి అన్ని టెస్ట్లు చేయించుకుని తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం మాత్రం మన బాధ్యత అన్నమాట. ఈ కరోనా వైరస్ అనేది వైరస్ ఫ్యామిలీలో ఏ ప్లేస్లో ఉందంటారు? కరోనా వైరస్ అనేది కరోనా ఫ్యామిలీ వైరస్ అంటే కరోనా ఫ్యామిలీ వైరస్లో చాలా వైరస్లు ఉన్నాయండి. ఆ వైరస్లో బీటా గ్రూప్ అని ఉంది. ఆ బీటా గ్రూప్లో సార్స్ అని కొన్ని వైరస్లు ఉన్నాయి. ఆ సార్స్ అనే ఈ గ్రూప్లో కరోనా వైరస్ SARS-2 అనేది ఒక స్ట్రెయిన్ మాత్రమే. ఈ కరోనా వైరస్ని ఒక జాతి కింద గుర్తించడానికి కూడా సైంటిస్టులు ఒప్పుకోలేదండి. ఇది ఓన్లీ స్ట్రెయిన్ మాత్రమే, జాతి కింద కూడా
గుర్తించడానికి సైంటిస్టులు ఒప్పుకోలేదు. దీని జాతి, అసలు జాతి ఏంటంటే సార్స్ జాతి అనమాట, సివియర్ ఇష్యూ రెస్పిరేటరీ ఈ సార్స్ అనమాట సిండ్రోమ్. ఈ సార్స్ సంబంధించిన వైరస్లో జరిగిన చిన్న మార్పు కారణంగా వచ్చిందే ఈ సార్స్ 1 అన్నా సార్స్ 2 అయినా. ఇది ఏ ప్రత్యేకమైన వైరస్ జాతిగా సైంటిస్టులు గుర్తించడానికి ఒప్పుకోలేదండి. ఇది ఓన్లీ ఒక చిన్న మార్పు అనమాట, స్ట్రెయిన్ అంటారు దీని స్పీసీస్గా, ఒక జాతి కింద గుర్తించడానికి సైంటిస్టులు ఒప్పుకోలేదు. కాబట్టి ఇది ఒక జరిగిన చిన్న మార్పు అనమాట, స్ట్రెయిన్ అంటారు, చిన్న చిన్న మార్పులు స్ట్రెయిన్స్ అంటారు. సో ఈ కరోనా వైరస్ కూడా ఒక చిన్న స్ట్రెయిన్ మాత్రమే అనమాట. సో కరోనా వైరస్లో దీనికి చాలా దిగువ స్థాయి ఉంటుంది, అంటే దీనికి ఏ ప్లేస్ లేదు, ఇది ఒక మార్పు మాత్రమే, ఒక మార్పు మాత్రమే. అసలు ఈ భూమి మీద కరోనా లేని ప్రదేశం అంటే ఏమైనా ఉందంటారు? అసలు చాలా మంచి ప్రశ్న. కరోనా చాలా దూరమైన దీవుల్లోకి కూడా వెళ్ళింది. అండమాన్ నికోబార్లో కూడా కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. అయినప్పటికీ కూడా కరోనా లేని కొన్ని ప్రదేశాలు ఉన్నాయి. మన ఇండియాలోనే దాదాపు కొన్ని వేల ఊర్లో కరోనా కేసు ఇప్పటికీ కూడా రిజిస్టర్ అవ్వలేదు. ఊర్లు అంటారేంటి, 2 జిల్లాల్లో కూడా, జమ్మూ కాశ్మీర్లో 2 జిల్లాల్లో కూడా కరోనా కేసు ఇప్పటికీ కూడా 0 అవి ఉన్నాయి. అది మిరాపూర్, ముజఫరాబాద్, ఈ 2 జిల్లాల్లో కూడా ఒక్క కరోనా కేసు కూడా ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. జిల్లాలు అండి, జమ్మూ కాశ్మీర్లో ఉన్నాయి, ఇందులో ఒక్క కరోనా కేసు కూడా లేదు. అలాగే కొన్ని ప్రాంతాలు, కొన్ని దేశాలు కూడా ఉన్నాయండి కరోనా లేని, కేసులు రిజిస్టర్ లేని దేశాలు. ఒకటి టర్క్మెనిస్తాన్, ఇంకోటి సాల్మన్ ఐలాండ్స్, ఇంకోటి నార్త్ కొరియా. సో ఇలా ఇంకా చాలా లిస్ట్ ఉంది. సో కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఒక్క కేసు కూడా రిజిస్టర్ అవ్వని ప్రాంతాలు, ప్లేసులు, ఊర్లు, జిల్లాలో కూడా ఉన్నాయండి. ఇదంతా కూడా మనకి సంతోషాన్ని కలిగించే ఒక ఫ్యాక్ట్. నిజంగా చాలా సంతోషకరమైన విషయం. అవును, ఇంకా ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుందంటారు, ఎప్పుడు పోతుంది అంటారు? ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి మనసులోనూ ఎప్పుడో ఈ డిస్టర్బ్ చేస్తున్న ప్రశ్న ఇదే. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం ఈ కరోనా వైరస్ లాంటి వైరస్ల యొక్క చరిత్ర చూసుకుంటే ఏ వైరస్ అయినా సుమారు 3-4 సంవత్సరాలు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, వైరస్ అనేది స్థిరంగా ఉండలేదు, అది ఏదో మార్పు చెందాలి. సో ఆల్రెడీ ఈ కరోనా వైరస్ లాంటి వైరస్ యొక్క చరిత్ర చూసుకుంటే ఏ వైరస్ అయినా సరే మహా అయితే 3 ఇయర్స్, 4 ఇయర్స్. సో కొంచెం మంచిగా ఆలోచించి, పాజిటివ్గా ఆలోచించి 3 ఇయర్స్ వేసుకున్న ఆల్రెడీ 2020 అయిపోయి వస్తుంది కాబట్టి 2021, 2022. సో 2023 మనకి కరోనా అంతమయ్యే సంవత్సరం అని చెప్పుకోవచ్చు. సో ద ఎండింగ్ ఇయర్, కరోనా తగ్గి ఇయర్ ఏంటంటే 2023 అండి. సో ఈ ఇయర్ ఖచ్చితంగా మనం కరోనా చాలా వరకు తగ్గిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మనం పూర్తిగా 2023లో ఈ కరోనా అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అవును, పూర్తిగా తగ్గిపోవచ్చు. చాలా మైనర్ డిసీజ్లోకి చేరడం జరుగుతుంది. కేసులు బాగా 100 కన్నా తక్కువ సంఖ్యలోకి పడిపోతాయి. దాన్ని పట్టించుకునే అంత తీరు కూడా ఎవరికి ఉండనంతగా తగ్గిపోద్ది. 2023 అంతా క్యూర్ అయిపోయి వైరస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉందంట. ఈ పాండమిక్ 2023తో అంతమైపోద్దని చెప్పుకుంటున్నాం కదా, మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఎక్కువ శాతం వచ్చే అవకాశం ఉందండి. ఈ పాండమిక్ మొత్తం, ఈ కరోనా వైరస్ మొత్తం తగ్గిపోయిన తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే కరోనా వైరస్ నీకైనా ఇష్టమైన చుట్టమా? అలా ఏమీ కాదండి. కాకపోతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం దీన్ని అర్థం చేసుకోవడానికి. రోబో 1, రోబో 2 అనే సినిమాలు తీశారు. రోబో 2 బాగా ఆడితే రోబో 3 తీసే అవకాశం ఉంటుందా ఉండదా? ఉంటుంది, ఉంటుందండి. ఇది కూడా అదేనండి, మనకు నచ్చిన నచ్చకపోయిన వాస్తవం అనేది ఎప్పుడు కూడా ఒక విధంగా వెళ్తుంది. సో రోబో 1, 2 తీసేవండి, 2 బాగా ఆడినప్పుడు 3 తీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ పాండమిక్ అంతమైపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలకే వచ్చే అవకాశం ఉంది. అది సింపుల్ అబ్జర్వేషన్ అండి. ఆల్రెడీ 1 వచ్చింది, 1 సింపుల్గా వెళ్ళిపోయింది, 2 వచ్చింది, 2 బాగా ఆడింది, 2 బాగా ఆడినప్పుడు దాని అర్థం ఏంటి, 3 వచ్చే అవకాశం ఉంది. వస్తుందని చెప్పలేము కానీ వచ్చే అవకాశం మాత్రం చాలా బాగా ఉందండి. ఎందుకంటే ఈ కరోనా వైరస్ మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఇది అంటువ్యాధి అండి. ఏ రకంగా అన్నా సరే అంటుకుందాం అని నేచర్తో ఉందండి. ఆ నేచర్తో ఉన్న వైరస్ ఎప్పుడు కూడా రిపీటెడ్గా వచ్చే అవకాశం ఉందండి. దాని పేరులోనే ఉంది 2 అని, సార్స్ కరోనా వైరస్ 2 అని. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చింది, 2వసారి వచ్చింది, 2వసారి వచ్చినప్పుడు 3వసారి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కదా, అది ప్రాబబ్లీ దాని నేచర్ అండి. సో మళ్ళీ ఇంకొక 10 సంవత్సరాలకే ఈ కరోనా వైరస్ పాండమిక్ మళ్ళీ వచ్చే అవకాశం అయితే చాలా ఎక్కువగానే ఉందండి. అంటే వచ్చే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయం మాకు కేటాయించారు. థ్యాంక్స్. సోషల్ మీడియాలో ఇప్పుడు కరోనా వైరస్ గురించి మంచి మంచి పోస్టులు చేస్తూ ఎప్పటికప్పుడుకి ఎంత క్యూర్ అయింది అనే విషయం బాగా చెప్తూ ప్రజల్ని అవేర్నెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
వ్యూయర్స్ మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి, తగిన సమాధానం ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.